సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందర్ బ్లాగ్. సో మీరు చూడొచ్చు, సో ఇప్పుడైతే యాక్సర్ ఎబెక్స్ హెల్మెట్ పెట్టుకున్నా. సో హెల్మెట్ రివ్యూ కాదు. సో యాక్చువల్లీ ఈ వీడియోలో అయితే నేను ఫోగ్ లైట్స్ రివ్యూ చేస్తున్నా. నేను నా బైక్ అయితే కొత్త ఫోగ్ లైట్స్ ఇన్స్టాల్ చేశా. సో అదైతే రివ్యూ చేస్తున్నా ఈ వీడియోలో. సో మ్యాక్సిమం లాంగ్ రైడ్స్కి అయితే ఫోగ్ లైట్స్ కంపల్సరీ. సో అందువల్ల అయితే ఫోగ్ లైట్ తీసుకున్నా. సో ఇంకా ఇదైతే రివ్యూ చేస్తాయి ఈ వీడియోలో అయితే. మీరు ఎవరైనా బైక్లో లాంగ్ రైడ్స్ వెళ్తున్న వాళ్ళకైతే ఈ ఫోగ్ లైట్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. తక్కువ ప్రైస్లోనే, ఐ మీన్ తక్కువ ప్రైస్ అని కాదు, ఈ ప్రైస్ రేంజ్లో అయితే బెస్ట్ ఫోగ్ లైట్స్ అని చెప్పచ్చు. సో ఇంకా అయితే ఫోగ్ లైట్ చూడొచ్చు మీరు. సో ఫోగ్ లైట్స్ అయితే ఇవన్నమాట నేను తీసుకున్నది. అయితే మీరు చూడొచ్చు ఇక్కడ కంపెనీ వచ్చేసి హెచ్ఏజ్ అని ఉంది బ్రాండింగ్ అయితే. సో ఇవైతే ఒరిజినల్ హెచ్ఏజ్ అయితే కాదు ఇవి, ఐ మీన్ కాపీ మోడల్ హెచ్ఏజ్. బట్ లైట్స్ అయితే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఈవెన్ నైట్ టైం కూడా డ్రైవ్ చేశాను నియర్లీ ఒక 100 కిలోమీటర్స్. ఐ విల్ షో ద నైట్ టైం కూడా వ్యూ ఎట్లా ఉంటుంది ఈ ఫోగ్ లైట్స్ అయితే. సో ఇదేనమాట ఫోగ్ లైట్స్. సో నేనైతే వైరింగ్ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఈ వీడియోలో అయితే లేదు. బట్ ఇఫ్ యూ మీరు కామెంట్ చేయండి ఎవరికైనా ఈ వైరింగ్ కూడా చూడాలనుకుంటే. సో ఐ విల్ డూ దట్ అనదర్ వీడియో. సో చూడొచ్చు ఫోగ్ లైట్స్. ఫోగ్ లైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో బ్రైట్నెస్ ఉన్నాయి. సో ఒకసారి ఆన్ చేద్దాం. ఓ మ్యాన్. సో ఇంక ఎప్పుడైతే నా బైక్లో ఫోగ్ లైట్స్ ఇవైతే ఆన్ చేసా వైట్ లైట్స్. సో ఇవైతే మనకి డ్యూయల్ కలర్లో ఉంటుంది. ఇంకా నార్మల్గా అన్ని ఫోగ్ లైట్స్ ఇప్పుడు మ్యాక్సిమం ఈ డ్యూయల్ కలర్లోనే వస్తుంటాయి. సో ఇదైతే వైట్. వైట్ అయితే చాలా లెంత్ వరకు వెళ్తుంది. నియర్లీ ఒక ఐ మీన్ మీటర్స్ అయితే ఎగ్జాక్ట్ అయితే ఉన్నాం. బట్ ఈజీలీగా మనం అయితే హైవేలో 80 to 100 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేయొచ్చు. సో ఇంకా ఇదైతే ఎల్లో లైట్. సో మ్యాక్సిమం అన్ని ఫోగ్ లైట్స్లో కూడా ఎల్లో ఆర్ వైట్ లైట్ యూజ్ చేయొచ్చు. సో ఈ ఫోగ్ లైట్స్ అయితే కొత్తగా ఉన్నాయి ఫ్యూచరు. ఐ మీన్ ఈ ఎల్లో లైటే వైట్ లైటే సింగిల్ టైం కాకుండా బోత్ లైట్స్ కూడా ఒకటేసారి యూజ్ చేయొచ్చు. సో ఒకసారి ఆన్ చేస్తా చూడండి మీరు. సో ఇప్పుడైతే ఎల్లో ఉంది కదా. సో ఇది వైట్. ఇప్పుడు చూడండి ఎల్లో ప్లస్ వైట్. సో మీరు చూడొచ్చు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. సో ఇక్కడైతే వైట్ లైట్ ఉంది, ఇక్కడ ఎల్లో ఉంది. సో చూడొచ్చు ఇప్పుడైతే వైట్. సో ఇప్పుడైతే వైట్ యాజ్ వెల్ యాజ్ ఎల్లో. సో ఈ బోత్ లైట్స్ కూడా ఒకటే టైమే యూజ్ చేయొచ్చు మనకైతే. సో కంప్లీట్గా అయితే బైక్ అయితే పర్ఫెక్ట్గానే సరిపోయినాయి. ఐ మీన్ బ్రాడ్గా అయితే లుక్ ఏం లేదు, పర్ఫెక్ట్గానే ఉంది. సో కామెంట్ చేయండి ఈ ఫోగ్ లైట్స్ ఎలా ఉన్నాయో. ఈవెన్ నైట్ టైం కూడా చేశాను నేను ఈ ఫోగ్ లైట్స్ది. సో మొత్తం అంతా అప్లోడ్ చేస్తా. ఇఫ్ ఎనట్ బాండ్ యూ కెన్ టేక్ దట్. సో మీకు ఈ ఫోగ్ లైట్స్ ఈ రివ్యూ నచ్చితే ఇంకా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నియర్లీ మనకి లడాక్ రైడ్ దగ్గరలోనే ఉంది. నేను ఒక 20 డేస్ అనుకుంటా, దట్స్ ఇట్ మ్యాన్. సో బిఫోర్ దట్ హౌ ఎవర్ ఐ హ్యావ్ టు రీచ్ 1K సబ్స్క్రైబర్స్. సో ప్లీజ్ షేర్ యాజ్ పాసిబుల్ యాజ్ మచ్ మన తెలుగు మోటార్ వ్లాగర్స్ కొరకు సపోర్ట్ చేయాలి మీరు. సో ఐ హోప్ యూ విల్ డూ దట్. సీ యూ నెక్స్ట్. సో ఇప్పుడైతే నా బైక్లో ఫోగ్ లైట్ ఇన్స్టాల్ చేశా. సో అదైతే రివ్యూ చేస్తున్నా. ఐ మీన్ నైట్ టైం అయితే ఎంత ఫోకస్ ఉందో. సో హైవేలో కూడా రైడ్ చేశా ఆల్రెడీ. సో ఇప్పుడైతే కంప్లీట్గా డార్క్ ప్లేస్లోకి వెళ్ళిపోతున్నా. సో ఒకసారి చూడండి ఫోగ్ లైట్స్ పవర్. సో ఇదైతే వైట్ కలర్. సో ఇవైతే ఐ మీన్ వైట్ కలర్ ఫోగ్ లైట్స్ అయితే చాలా లెంత్ వెళ్ళి స్ప్రెడ్ అవుతాయి. ఐ మీన్ నియర్లీ ఒక 80 స్పీడ్ అయితే మనం వెళ్ళచ్చు. సో ఇదైతే డ్యూయల్ టోన్ ఫోగ్ లైట్స్ ఇవి. సో ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి. సో ఇది అన్నమాట. సో ఇంకా ఎల్లో లైట్ చెక్ చేయండి. సో ఇదైతే ఎల్లో లైట్. సో ఎల్లో లైట్స్ అయితే నియర్లీ ఐ మీన్ మంచి ఫోగ్ ఏరియాస్ ఫోగ్ టైం ఉన్నప్పుడు అయితే యూజ్ చేయొచ్చు ఎల్లో లైట్స్. సో ఇప్పుడైతే నేను కంప్లీట్గా డార్క్ ప్లేస్లోకి వెళ్తున్నా. ఆ రోడ్లో అయితే ఈ పవర్ చూద్దాం ఎంత పవర్ వస్తుంది అనేది. సో ఇంకా లెట్స్ గో. క్యా లగ్రా బాయ్ నైట్ టైమే. సో ఫ్రంట్ నుండి కూడా గోపురంలో కొద్దిగా వ్యూ కూడా ఉంది. నాట్ బ్యాడ్. సో ఎల్లో ఫోగ్ లైట్స్ అయితే ఇవి. ఈ ప్లేస్లో అయితే కంప్లీట్ డార్క్. సో ఒకసారి లైట్స్ ఆఫ్ చేస్తా, చెక్ చేయండి మీరైతే. లైట్స్ ఆఫ్ అయితే ఏంది కనబడదు. సో ఇది చూడొచ్చు. సో ఇంకొకసారి అయితే నా వైట్ లైట్స్ చేస్తే ఆన్ చేసాం. సో వైట్ లైట్స్ అయితే ఎంత పవర్ ఉందంటే. సో హైవేలో అయితే నైట్ టైమ్స్ లాంగ్ రైడ్స్ వెళ్తున్నప్పుడు అయితే ఫోగ్ లైట్స్ బైక్లో కంపల్సరీ ఉండాలి. సో ఇంకొకసారి వైట్ లైట్స్ ఆన్ చేద్దాం.
చూడొచ్చు వైట్ లైట్స్ అయితే ఈవెన్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత ఫోకస్ ఉంటుందని రియలీ ఆవజమ్ మ్యాన్. చూసేకి చిన్న